Namo Narasimhaya. Srirangam Foundation Sarve Badrani Pashyantu. Ee roju mari Srirangam Foundation Yajnikapeetam tarafuna 32 lakshalu saallu mari ugra roopaniki shantiki chinnamaina Narasimha Swami peru meeda japam chesi ఆ నరసింహ స్వామిలో ఉన్న ఉగ్రరూపాన్ని మన సైనికులకు ఇచ్చి తద్వారా ఉగ్రరూపం ద్వారా పాకిస్తాన్ సైనిక దళాన్ని నిర్మూలించాలి మరి భారతదేశ కాపాడుకోవాలి భారతదేశం ఉన్న సైన్యానికి మరింత శక్తి స్వరూపం ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీరంగం ఫౌండేషన్ వాళ్ళు యాజ్ఞపీఠం తరఫున ఈరోజు మరి 32 లక్షల సార్లు జపాలు చేసి ఆ వచ్చిన శక్తిని భారత సైన్యానికి సమకూర్చాలన్న ఒక మహా ఉద్దేశంతో సత్సంకల్పంతో ఈరోజు ఈ యజ్ఞాన్ని నిర్వహించడం చాలా సంతోషక పరిణామం ఎందుకంటే భారతదేశం అంతా ఈరోజు అన్ని పార్టీలు అందరూ కూడా మరి పాకిస్తాన్ చేస్తున్న దాడులను ఖండించాల్సిందే పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందని చెప్పేసి ఒక అభిప్రాయం ఉన్న ఈ దశలో ఈరోజు మరి ఇతిహాసానికి వేదాలకు నిలయమైన మన భారతదేశం మరి దాని ద్వారా ఈరోజు మరి యజ్ఞపీఠం ద్వారా శ్రీరంగం ఫౌండేషన్ వారు ఎట్టి లాభాపేక్ష ఆశించకుండా మరి భారతదేశ సైన్యానికి నరసింహస్వామి మరి మద్దతు ఇవ్వాలి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు యాగాన్ని సంకల్పించడం మరి వ్యయ ప్రయాసాలు కోర్చి కూడా ఈరోజు ప్రచారానికి నిమిత్తం లేకుండా మరి ప్రచారం చేసే పరిస్థితులు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ కూడా మరి భారతదేశంలో ఉన్న సైనికానికి శక్తి ఇచ్చి తద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడుకోవాలని ఒక మహా ఉద్దేశంతో ఈరోజు యాగం నిర్వహించినందుకు పేరు పేరున శ్రీరంగం ఫౌండేషన్ వారికి మరి అదే వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా మిత్రులు శ్రీరంగం గారికి మరి యాజ్ఞపీఠం నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశంలో మరి ఇంకా కొల్లగలుగా పెట్టాలి ఎందుకంటే భారతదేశం ఆధ్యాత్మిక నిలయమైన కనుక మరి దాని యొక్క స్వరూపాలు ఈరోజు స్వయంగా ఈరోజు చూడటం జరుగుతున్నది మరి యజ్ఞపీఠం వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మంత్రాలు ఉచ్చరించేసి మరి 32 లక్షల సార్లు జపాలు ఉచ్చరించినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు మరి ఈరోజు మరి దండ ప్రమాణాలు తెలియజేస్తూ మిత్రులు శ్రీరంగం వారికి కూడా ఈరోజు శ్రీరంగం ఫౌండేషన్ వారికి మరి సహకరిస్తున్న మరి అందరికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఎటువంటి ఇబ్బందులు అయినప్పటికీ కూడా వ్యయ ప్రసాదాలకు ఓర్చుకొని ఇటువంటి మహాక్రతువు జన్మందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నరసింహస్వామి మరి రాబోయే రోజుల్లో మరి మంచి నిండు ఆయుష్లు ఉండాలి మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరి నరసింహస్వామిని కోరుతూ మరి ఈ కార్యక్రమం ఆహ్వానించిన శ్రీరంగం ఫౌండేషన్కు మిత్రులు శ్రీరంగానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.